Second wave corona effecto, Gadi Tapina Railway, Malle Gatekutonde. Gatta Kodrozulaga, Dakshina Madhya Railway Pardero, Purti Stilo, Railway Service in Nadutanamani Antuna, South Central Railway, CPRO, Rakesh to Mopratinidi, Numan, face to face. Second wave corona effect tarvata itu deshavyaptanga praja ravana vyavastha malli gaadina padindi mukhyanga itu railway service lu chusukunte so gathamlo kante kuda meruguna padinatundi paristhithi undi maatladaniki south central railway CPRO Rakesh garu unnaru varatho maatladi marini vivaralu telusukundam sir cheppandi mukhyanga edaithe south central railway paridilo itu second wave corona effect aipoyin tarvata itu lockdown ganundi so prastham railway service lu ela nadustunayi enti ఇప్పుడు దక్షిణ మధ్య వెళ్ళే పరిధిలో చూసుకుంటే ఇప్పుడు మా జోన్లో అన్ని రకాల ట్రైన్స్ నడుస్తున్నాయండి. ముఖ్యంగా వచ్చేసి రిజర్వ్ ట్రైన్స్ పరంగా అలానే అన్ రిజర్వ్ ట్రైన్స్లో అవి నడుస్తున్నాయి అండ్ ఎంటెస్ ట్రైన్స్ కూడా నడుస్తున్నాయి. ఈ ట్రైన్స్ అన్ని మొత్తం తీసుకుంటే ఆన్ యావరేజ్ డైలీ 400 పైన ట్రైన్స్ మా జోన్ పరిధిలో నుంచి నడుస్తున్నాయండి. ఓకే, ముఖ్యంగా ఏదైతే ఇప్పుడు సెకండ్ వేవ్ కంప్లీట్ అయింది సో థర్డ్ వేవ్ హెచ్చరికల నేపథ్యంలో ఇటు రైళ్లలో ఎలాంటి జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు? ఎందుకంటే ఇప్పటికే ప్యాసింజర్ ట్రైన్స్ కూడా స్టార్ట్ అయ్యాయి, కొంతవరకు రద్దీ ఎక్కువగా ఉంటుంది. సో ఎలాంటి సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకుంటున్నారు? ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఈ టైంలో కోవిడ్ రిలేటెడ్ ప్రికాషన్స్ అన్నీ కూడా స్టేషన్లో కానీ ట్రైన్లో కానీ ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుందండి. ఎవరైనా ప్యాసింజర్ స్టేషన్కి వచ్చినప్పుడైనా అలానే ట్రైన్లు ప్రయాణిస్తున్నప్పుడైనా కంపల్సరీ మాస్క్ అనేది ధరించాల్సి ఉంటుందండి. అలానే అయితే ట్రైన్లు రష్లో ఉందో దాన్ని నియంత్రించడానికి ఏం చేస్తున్నామంటే ఏవైతే రిజర్వ్ ట్రైన్స్ ఉన్నాయో దాంట్లో కూడా ఏవైతే యాక్చువల్ సీటింగ్ కెపాసిటీలో దాన్ని బట్టి ట్రైన్స్ ప్రయాణికులు అలౌ చేయడం జరుగుతుంది. సో దానికి అనుగుణంగానే ఎవరైతే ప్యాసింజర్స్ కన్ఫర్మ్ టికెట్ ఉందో వాళ్ళని మాత్రమే ఎంట్రీ ఇవ్వడం జరుగుతుంది. అలానే కాకుండా ఏవైతే అన్రిజర్వ్ ట్రైన్స్లో ఉన్నాయో దాంట్లో కూడా మా ట్రైన్లో ఉండే సిబ్బంది కానీ ప్యాసింజర్స్ని వాళ్ళని గైడ్ చేస్తూ ఉంటారు. సో దట్ అనవసరం క్రౌడింగ్ ఎక్కడ కూడా ఉండేటట్లు లేకుండా చూడడానికి ప్రయత్నిస్తున్నాము. అట్ ది సేమ్ టైం స్టేషన్లో ఉన్నప్పుడు ప్యాసింజర్స్ ఉన్నప్పుడు మనకి ఇన్ఫర్మేషన్ ఎడ్యుకేషన్ ద్వారా ఏం చేస్తున్నామంటే ప్యాసింజర్స్కి అవేర్నెస్ పెంచడం జరుగుతుంది. దానికి మాకు ఏవైతే టీవీ స్క్రీన్ల ద్వారా కానీ లేకుంటే పోస్టర్ల ద్వారా రెగ్యులర్ ఫ్రీక్వెంట్ అనౌన్స్మెంట్స్ ద్వారా కూడా ప్యాసింజర్స్ ఏవైతే జాగ్రత్తలు తీసుకోవాలో అవన్నీ కూడా అవేర్నెస్ పెంచడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ టైంలో ఏవైతే క్లీన్లీనెస్ శానిటైజేషన్ పరంగా చూసుకుంటే బోత్ ట్రైన్స్లో కూడా కానీ స్టేషన్స్లో కూడా వీఆర్ గివింగ్ ప్రైమ్ ఇంపార్టెన్స్ ఫర్ మెయింటైనింగ్ క్లీన్లీనెస్ పర్టికులర్లీ ఎట్ ద ప్యాసింజర్ టచ్ పాయింట్స్. ఇవన్నీ ఫ్రీక్వెన్సీ పెంచడం జరుగుతుంది అండ్ అలానే అన్ని మేజర్ స్టేషన్లో కూడా మెకనైజ్ క్లీనింగ్ జరుగుతుంది. సో ఇవన్నీ ఉండడం ద్వారా సేఫ్టీ స్టాండర్డ్స్ కానీ క్లీన్లీనెస్ స్టాండర్డ్స్ కానీ పెంచడం జరుగుతుందండి. సో కొన్ని ట్రైన్లలో టికెట్ రేట్లను పెంచినట్టు తెలుస్తుంది. సో గతంలో కంటే కూడా ప్రస్తుతం టికెట్ల రేట్లు ఎట్లా ఉన్నాయి ఏంటి సార్? దీంట్లో ట్రైన్స్ ఏవైతే నడుస్తున్నాయో దీంట్లో డిఫరెంట్ కేటగిరీస్ ఆఫ్ ట్రైన్స్ నడుస్తున్నాయండి. ముఖ్యంగా మనం ఏవైతే ఎక్స్ప్రెస్ ట్రైన్స్ చూసుకుంటే దాంట్లో 2 కేటగిరీస్ ఉన్నాయి. ఒకటి రెగ్యులర్ ట్రైన్స్ ఉన్నాయి, అలానే కొన్ని స్పెషల్ ట్రైన్స్ ఉన్నాయి. ఏవైతే రెగ్యులర్ ట్రైన్స్ ఉన్నాయో అవి పాత ఫేర్తోనే నడుస్తున్నాయండి. అవే కొన్ని ట్రైన్స్ ఏవైతే స్పెషల్ ట్రైన్స్ ఉన్నాయో మనకి ప్రీ కోవిడ్ టైమ్స్లో కూడా ఎలాగైతే స్పెషల్ ఫేర్ ఉంటుందో అది రెగ్యులర్ ఫేర్ కంటే కొద్దిగా ఎక్కువ ఉంటుంది, ఆల్మోస్ట్ తత్కాల్ ఫేర్ దగ్గర ఉంటుందండి. అవి కాకుండా ఏవైతే ప్యాసింజర్ ట్రైన్స్ ముందు ఉంటున్నాయో ఇప్పుడు కేవలం అన్రిజర్వ్ ఎక్స్ప్రెస్ ట్రైన్స్ నడిపిస్తున్నాం కాబట్టి ఏవైతే మనం రెగ్యులర్ ఎక్స్ప్రెస్ ట్రైన్లో జనరల్ టికెట్ ఫేర్ ఉంటుందో ఆ ఫేర్ ఇక్కడ కూడా వర్తిస్తుందండి. ఎంటీఎస్ పరంగా వచ్చేసి మాత్రం ఏవైతే ముందు ఫేర్ వస్తుందో ఇప్పుడు కూడా అదే నడుస్తుంది. వెరీ ద మినిమం ప్రైస్ ఈజ్ 5 రూపీస్ అండ్ మ్యాక్సిమం ప్రైస్ ఇస్ 15 రూపీస్. ముఖ్యంగా ఎంఎంటీఎస్ రైల్వే సర్వీస్కి సంబంధించి సో గతంలో కంటే సర్వీసులు తక్కువగా ఉన్నాయి. సో ప్రయాణికులు చాలాసేపు వెయిట్ చేయాల్సి వస్తుంది రైల్వే స్టేషన్లోని కంప్లైంట్స్ కూడా వస్తున్నాయి. సో ఈ నేపథ్యంలో ఇప్పటికే స్కూల్స్ కాలేజెస్ కూడా స్టార్ట్ అయ్యాయి. నిత్యం కూడా ఇటు ఫలక్నామా నుంచి మొదలు పెడితే లింగంపల్లి వరకు స్టూడెంట్స్ కూడా ఎక్కువ మంది ప్రయాణిస్తుంటారు. సో వాళ్ళ కోసం ఏమైనా ఇంకా సర్వీసులు పెంచే అవకాశం ఉందా? సో ప్రస్తుతం ఎంఎంటీఎస్ సర్వీసులు ఎన్ని నడుస్తున్నాయి? ప్రస్తుతం మనం ఎంటీఎస్ సర్వీస్ పరంగా చూసుకుంటే మన సబర్బన్లో 55 ట్రైన్ సర్వీస్ నడుస్తున్నాయండి. ముందు మనకు 121 ట్రైన్ సర్వీస్ నడిచేది. సో ఏవైతే మనం ట్రైన్ నెంబర్ ఆఫ్ సర్వీసెస్ తగ్గించామో దాన్ని ఏం చేసామంటే మనకి ఏవైతే యాక్చువల్ ప్యాసింజర్ ట్రాఫిక్ ఉంటుందో ఆ టైమింగ్స్ని తీసుకొని ఎక్కడైతే యాక్చువల్ ట్రైన్ సర్వీస్ అవసరమో దాన్ని బట్టి స్కెడ్యూలింగ్ చేయడం జరుగుతుంది. సో దట్ ఎవరైనా ప్యాసింజర్ ఒక పర్టికులర్ స్టేషన్ నుంచి ఈ టైంలో వెళ్ళాలనుకుంటే ట్రైన్ సర్వీస్ అందుబాటులో ఉండేటట్లు ప్లాన్ చేయడం జరిగింది. ఓవరాల్గా చూసుకున్నట్లయితే ప్రయాణికుల రద్దీని బట్టి ప్రస్తుతానికైతే ట్రైన్ల సంఖ్యను పెంచుకుంటూ వస్తున్నామని, సో ప్రస్తుతానికైతే ఇటు సౌత్ సెంట్రల్ రైల్వే పరిధిలో పూర్తి స్థాయిలో రైళ్లను అందుబాటులో ఉంచామని కూడా సౌత్ సెంట్రల్ రైల్వే CPRO రాకేష్ గారు చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ నరసింహతో నుమాన్ ఏబిన్ ఆంధ్రజ్యోతి సికింద్రం.